అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఓ ప్రబుద్ధుడు కన్న తల్లి బతుకుండగానే చనిపోయినట్లుగా శ్రద్ధాంజలి పోస్టర్లు వేయించాడు అంతేకాకుండా అదే పోస్టర్లను వాడవాడలా అంటించాడు ఈ విషయం తల్లికి తెలియడంతో ఆమె ఒక్కసారిగా షాక్కి గురై కన్నీరు మున్నీరుగా విలిపించింది తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరి తల్లి బతుకుండగానే కుమారుడు ఎందుకు శ్రద్ధాంజలి పోస్టర్లు అంటించాడు అందుకు దారితీసిన పరిస్థితులేంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ కాలనీలో కౌశల్య అనే ఉద్దురాలు నివాసం ఉంటుంది ఆమెకు రాజు అనే కుమారుడితో పాటు పెళ్లైన కూతురు కూడా ఉంది అయితే రాజుకు గతంలో వికారాబాద్ జిల్లా దరూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది పెళ్లైన కొంతకాలానికి వీరికి ఇద్దరు కుమారులు ఓ కుమార్తె జన్మించింది ఇదిలా ఉంటే రాజు తన తల్లి కౌశల్య పేరు మీదున్న ఆస్తిని తన పేరు మీద రాయించుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు ఆమె ఒప్పుకోలేదని అనేక సార్లు తల్లిపై దాడికి కూడా పాల్పడినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే భార్యతో కూడా గొడవ పడ్డంతో ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఇంట్లో తల్లి ఒంటరిగా ఉండడంతో ఆస్తిని తన పేరు మీద రాయించుకోవాలని వేధింపులకు పాల్పడ్డాడు ఇక కుమారుడి టార్చర్ను భరించలేక కౌశల్య ధరూర్లో ఉన్న తన కోడలి వద్దకు వెళ్ళిపోయింది ఆస్తి ఇవ్వకుండా అమ్మ కోడల దగ్గర ఉంటుందన్న కోపంతో కౌశల్య కుమారుడు రాజు తన కూతురు ఇద్దరూ కలిసి ఊహించని దారుణానికి వడిగట్టారు తల్లి బతుకుండగానే చనిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేసి ఆమె పేరు మీదున్న ఆస్తిని కాజేయాలని భావించారు ఇందులో భాగంగానే తల్లి కౌశల్య చనిపోయినట్టుగా శ్రద్ధాంజలి పోస్టర్లను వేయించారు ఇక అవే పోస్టర్లను కాలిని అంతటా అంటించారు వీటిని చూసి కౌశల్య నిజంగానే చనిపోయిందని అందరూ అనుకున్నారు ఇదే విషయం చివరికి వృద్ధురాలు కౌశల్యకి తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురై కన్నీరు మున్నీరుగా విలిపించింది తాజాగా ఆమె స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసింది నేను చనిపోలేదని నా కుమారుడు కూతురు కలిసి నా ఆస్తిని వారి పేరిట రాయించుకునేందుకు ఇలా పోస్టర్లను అంటించారని వాపోయింది తల్లి బతికుండగానే శ్రద్ధాంజలి పోస్టర్లను అంటించిన కుమారుడిని అంతా తిట్టిపోస్తున్నారు మరి ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి